ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు దర్శకత్వంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం నాయకులందరినీ అరెస్టు చేయాలని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పార్టీ శ్రేణులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నర్సీపట్నంలో ఎమ్మెల్యే సారథ్యంలో వైసీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద బొడ్డేపల్లిలోని వైసీపీ పార్టీ కార్యాలయం నుండి పట్టణ పోలీస్ స్టేషన్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం పట్టణ సీఐ స్వామినాయుడుకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ, కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడు, ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపించుకున్న నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి తెలుగుదేశం నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో గత 2-3 రోజులుగా జరుగుతున్న సంఘటనలకు కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబేనన్నారు. అనుచిత వ్యాఖ్యలు మాట్లాడింది పట్టాబైతే, మాట్లాడించింది చంద్రబాబు అన్నారు. ప్రజలలో రోజురోజుకు ముఖ్యమంత్రి పట్ల ఆదరణ పెరగటం చూసి ఓర్వలేని చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఉద్దేశపూర్వకంగానే పన్నాగాలు పన్నుతున్నారన్నారు. వరుస ఎన్నికల్లో ఓటమి జీర్ణించుకోలేక ఒక పథకం ప్రకారం రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిపై మాటిమాటికి నోరు పారేసుకుంటున్న అయ్యన్న పాత్రుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా మరో 30 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగానే ఉంటారన్నారు. ముఖ్యమంత్రిపై నోటి దురదతో అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభిపైన, అయ్యన్న పాత్రుడిపైన, వారి వెనక ఉండి నడిపిస్తున్న చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్పర్సన్ చింతకాయల అనిత, నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, నర్సీపట్నం ఏఎంసీ చైర్మన్ చిట్కెల భాస్కర్ నాయుడు, నర్సీపట్నం పట్టణ రూరల్ వైసీపీ అధ్యక్షులు కోనేటి రామకృష్ణ, ఎస్వీవీ సత్యనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసి పాత్రుడు, కార్పొరేషన్ డైరెక్టర్లు చోటి కర్రి కనకమహాలక్ష్మి, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏమి కానీ అయినా ఒక ఆయన మరి అనుచిత వ్యాఖ్యలు, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చేసిన వ్యాఖ్యలు అందరం కూడా చూసాం. మరి ఇలాంటి వారిని అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు డైరెక్షన్. ఇది చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో, ఈ రాష్ట్రాన్ని అల్లకలం చేయాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం ఈ పట్టాభిని ఉపయోగించుకొని, రోజువారీ చేతి కలిగిన ఈ పట్టాభిని ఉపయోగించుకొని మరి నిన్న మొన్న కూడా మరి వ్యాఖ్యలు చేసిన సంగతి మనం కూడా చూసాం.